anna ki sandarbhamlo cheppochu ledhu teliyadu balen vasana cheppadam endante main anna karyakartulu nee pakkana unnolle karyakartulu nayakulani feel avutunnava chela tappu jillalo town lo evadiki vartundo vaallu gurtichi vaallu paina pettali evadu anamakulu padalunte వర్జలు వస్తున్నాలే రోడ్డు మీద ఉన్నారు అది కరెక్ట్ కాదు జగనన్న కరెక్ట్ గానే ఉన్నాడు జగనన్న కూడా కొన్ని మీ చెప్పినట్టే ఇస్తాడు కానీ ఆయన సొంతం ఇవ్వడు కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంకా 2.5 సంవత్సరం ఉంది నాకేం కాదు అనుకుంటే చాలా ఇబ్బంది జరిగింది మొన్న ఒక ఎదవలు ఉన్నారు మన పార్టీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యేలు గుడివాడ నాని అంబటి రాంబాబు ఆయన ఎవడు వల్లపురే నుంచి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కోవట్లు అర్థం కావట్లేదు వాళ్ళు శత్రువులు అర్థం కావట్లేదు వైఎస్ఆర్ పార్టీకి మిత్రులు అర్థం కావట్లేదు వాళ్ళ వల్ల ఓటింగ్ పోతుంది ఓటింగ్ పోయినప్పుడు రేపు గవర్నమెంట్ రాకపోతే మేమంతా పార్టీలో ఉండి రోడ్డు మీద పడతాం సార్ కర్రలతో కొడతాం తెలుగుదేశం వాళ్ళు కాబట్టి అట్లాంటి అదవల్ని వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డల్లో ముందు జగన్ గారు అయినా సరే ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు మన మిత్రుల శత్రువుల కోవట్ ఆపరేషన్ అది గ్రహించి అట్లాంటి వాళ్ళని కవర్ చేసుకోకపోతే 10-20% ఓట్లు పోయే స్థాయికి వచ్చింది వాళ్ళు ఎవరు ఎవరికి పుడితే వీడికి ఎందుకు వాడేమో పెద్ద ఫ్యాక్టరీస్ లాగా వాళ్ళ నేను వచ్చి అలా మాట్లాడడం చాలా తప్పు వాడెవడు తలనరిగితే 50 లక్షలు ప్రకటిస్తా అన్నాడు వాళ్ళ కులపాడు కాబట్టి అన్నే మళ్ళా మనం అలా చండాలంగా మాట్లాడడం పార్టీని కూడా బతికించుకోమని ఈ సందర్భంగా చెబుతున్న వాసన్నకి అన్నా మీకేం కాదు మీరు ఇంకో ఊర్లో ఉంటారు 5 ఏళ్ళు ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు పోయినసారి 5 ఏళ్ళు పట్టారు అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు 4 సంవత్సరాలు వచ్చి తిరిగావు నీకేం కాదు ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ టైం ఉంది మనకి టైం లేకపోతే మనం చేసేదేం లేదు టైం ఉంది కాబట్టి కళ్ళు తెరుచుకొని అందరికీ నువ్వు చేస్తున్నావు హ్యాపీగా చాలా మంది నీ వల్ల డెవలప్ అయ్యారు టౌన్లో చాలా మంది ఆర్థికంగా అయ్యారు పదవుల పరంగా వచ్చారు గుర్తించమంటున్నాం ఎవరు మంచి ఎవరు చెడు వాట్ ఈజ్ వాట్ ఎవరికి వర్తుంది ఎవరికి వర్తలేదు వర్తున్న వాళ్ళ పక్కన పెట్టేవారు అనామకులను పైకి తెచ్చి వాళ్లే నాకు అనుకుంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఏక దిగేటట్లేదు నీ దగ్గర ఉన్న బృందానికి రేపు నీ కొత్త టీం కూడా కావాలి నీ దగ్గర పదవులు ఇచ్చిన వాళ్ళు అంటే అందరు చెడ్డవాళ్ళు కాదు కొంతమంది మంచి వాళ్ళని వర్తకులు ఉన్నారు నేను విమర్శించట్లేదు నీ యొక్క మంచి కోరి మేము చేస్తున్నాం రేపు గవర్నమెంట్ వచ్చిన రాకపోయినా నా వ్యాపారం నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు నువ్వు వేరే ఊర్లో ఉంటావు కార్యకర్తలు అన్యాయం అయిపోతారు కాబట్టి నేను జగనన్న కూడా తెలియజేస్తున్నా ఆ వల్లభనే నుంచి అంబటి రాంబాబు ఆయన దారంపూడి చంద్రశేఖర్ పెద్ద వీరుడు అంటాడు ఆయన 35 వేలు తోడిపోయాడు పోయినసారి ఎలక్షన్లో 35 వేలు తోడిపోయినా మొన్న జగన్ వేవలో గెలిచాడు 15 వేలతో ఆయన ఏదో పెద్ద రౌడీ లాగా జనసేన వాళ్ళు పడుకున్న జనసేనని లేడీస్ని కొట్టి రెచ్చగొట్టి వాళ్ళు జనసేన ఈరోజు విజయసాయిరెడ్డిని కొట్టే స్థాయికి వచ్చారు అంటే ఎట్లా వచ్చారు మనం చేసిన చెడ్డ పనులకి నేను జగనన్నకు ఒకటే విన్నవించుకునేది అన్నా జగనన్న నువ్వు మళ్ళీ 2 రోజులు నెక్స్ట్ తీసుకుంటావు 3 ఏళ్ళు పాదయాత్ర చేస్తావు నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతే ఈసారి నేను పాదయాత్ర కూడా చేయని వాళ్ళు అందుకని ఓటింగ్ పోతుంది నాకు పరిచయం నువ్వు కాబట్టి నేనుంటా పార్టీలో కొంతమందికి పరిచయం జగనన్న వాళ్ళు ఉంటారు ఓటర్లకు ఏం పని ఉండరు ఇలానే కార్యక్రమాలు దగ్గర చాలా దెబ్బతింటాం మనం మందురాపడి కాపాడింది అన్న నేను తెలుసా అన్న చెప్పే చిన్న మాట అది కాదు అన్న జరిగింది అది కాదు అన్న జరిగింది అది నేను చెప్పేది సంపేస్తా నా కొడక నేను చెప్పేది దండం ప్లీజ్ ప్లీజ్ ఎవరి గురించి నువ్వు మాట్లాడావు ఎవరి గురించి నువ్వు మాట్లాడావు చెప్పేది ప్రెస్ లో రాస్తే చెప్పేది నువ్వు అది అనుకోకుండా ఆ రోజు జరిగింది అన్న చిన్న మాట నేను చెప్పేది బాగా చెప్పురా చిన్న పిల్లలు చెప్పు కొడక నా చిన్న పిల్లలు చిన్నపిల్లలు అన్న ముగ్గురు చిన్నపిల్లలు అన్న దండ పెట్టు నా తప్పైంది వాసన దండ పెట్టా కొడక చంపేస్తా దండ పెట్టు చేసి పెట్టు తప్పైంది అన్న చెప్పు తప్పైంది వాసన చేతుల్ని తప్పైంది వాసన చేతు పెట్టు నేను ఆ కొడక నరికి తగ్గుతా ఇప్పుడే తప్పైంది వాసన నాతో తప్పైంది అన్న నేను చెప్తాను నా కొడక చెప్పు నా తప్పైంది వాసన నేను వదవాలని చెప్పుకుని నేను జనార్దన్ మడ్డ ఊసి మాట్లాడాలని చెప్పు నా కొడక చెప్పు కాదన్న జరిగింది అది కాదన్న నా బిడ్డల మీద వచ్చేది
మోకాల మీద కూర్చో నా కొడక మోకాల మీద కూర్చో వాసన్న తప్పు అయిపోయింది నేను ఎప్పుడు క్షమించాను నమ్ముకోను అన్న పట్టద్దు మళ్ళీ ఎలా మాట్లాడు నా కొడక.